అయిపోయిందంటే కొన్ని ముఠాల చేతుల్లోకి వెళ్లిపోయి ఇలా తీవ్రమైనటువంటి అన్యాయం చేశారని చెప్పి విష్ణు చాలా బాధపడడం జరిగింది మరి ఈ రోజు విష్ణుకు మంచి గౌరవం పార్టీలో కల్పిస్తాం ఎందుకంటే పిజేఆర్ గారు అంటే జంట నగరాల్లో తెలియని మనిషి ఉండడు ఒక కార్మిక నాయకుడిగా పేదల పక్షపాతిగా పేదల కోసం కృషి చేసినటువంటి ఒక గొప్ప నాయకుడు పిజేఆర్ గారు విష్ణు నేను కూడా మేము అసెంబ్లీలో కలిసి పని చేశాం 5 సంవత్సరాలు ఆ రోజు తెలంగాణ ఉద్యమం ఉద్ృతంగా జరుగుతున్నప్పుడు కూడా విష్ణు తెలంగాణ కోసం నిలబడ్డాడు పులిచింతల ప్రాజెక్టు కట్టొద్దని మేము ప్లే కార్డులు పట్టుకొని అసెంబ్లీలో పోరాటం చేస్తుంటే అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉండి కూడా తెలంగాణ కోసం ఆ రోజుల్లో నిలబడ్డటువంటి ఒకే ఒక్క శాసనసభ్యుడు అంటే కాంగ్రెస్ పార్టీ పక్షాన అంటే ఆ రోజు పోలవరం విషయంలో పులిచింతల విషయంలో పోతిరెడ్డిపాడు విషయంలో ఇలా అనేక తెలంగాణ అంశాల మీద ఎప్పుడు పోరాటం జరిగినా కూడా విష్ణు ఒక యువకుడిగా యువ శాసనసభ్యుడిగా పిజేఆర్ వారసుడిగా తెలంగాణ కోసం నిలబడ్డటువంటి మనస్తత్వం విష్ణుది అందువల్ల విష్ణుకు తెలంగాణ ఉద్యమంతో అవినాభావ సంబంధం ఉంది మాతో పాటు కూడా కలిసి పనిచేసినటువంటి సంబంధం ఉంది అందుకే విష్ణుని ఈరోజు బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానిస్తా ఉన్నాం వారు కూడా అందుకు అంగీకరించారు వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ తప్పకుండా పిజేఆర్ గౌరవాన్ని కాపాడే విధంగా విష్ణును సముచితమైనటువంటి రీతిలో వారిని మంచి స్థానం కూడా కల్పించుకొని పార్టీ మంచి భవిష్యత్తును కూడా విష్ణుకు అందిస్తుంది ఇలా కాంగ్రెస్ పార్టీలో మనమే చూస్తూ ఉన్నాం ఇలా వాళ్ళే చెప్తున్నారు గతంలో ఓటు నోటు కేసులో పట్టపగలు 50 లక్షల రూపాయలు ఇస్తూ పట్టుబడ్డటువంటి వ్యక్తి ఇలా వాళ్ళ ఎంపీ కాంగ్రెస్ పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారే చెప్పిండ్రు 50 కోట్ల రూపాయలకు పీసీసీ పదవి కొనుక్కున్నాడని చెప్పి వాళ్ళ ఎంపీయే చెప్పినాడు కానీ ఇంతవరకు ఆ ఎంపీ మీద చర్య తీసుకోలేదు పైగా ఆయనకు టికెట్ ఇచ్చినారు అంటే ఆయన చెప్పింది నిజమని అనుకోవాలి కదా మరి ఇకపోతే ఇవాళ వాళ్ళ కాంగ్రెస్ పార్టీ నాయకులే చెప్తున్న పరిస్థితి ఏంటంటే 5 కోట్ల రూపాయలకు ఒక్కొక్క టికెట్ అమ్ముకుంటున్నారని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులే చెప్తా ఉన్నారు మరి ఇటువంటి వాళ్ళ చేతుల్లో ఇవాళ ఈ రాష్ట్రం ఉంటే ఏమవుతుందో ఇవాళ ప్రజలు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది అంటే ఆనాడు ఓటు నోటు కేసులో పట్టబగలు లంచమిస్తూ దొరికిపోయిన వ్యక్తి అంతేకాదు ఇలా టికెట్లు అమ్ముకుంటున్నారని కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్న పరిస్థితి పిసిసి పదవిని కొనుక్కున్నారని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులే చెప్తున్నటువంటి పరిస్థితి మరి అటువంటి వ్యక్తులు ఇలా ఈ రాష్ట్రానికి ఏం చేయగలుగుతారు ఈ పార్టీని ఎట్లా కాపాడతారు అనేది సరే వాళ్ళ పార్టీ నాయకుల ఇష్టం కానీ ఇలా ప్రజలు ఆలోచించాలి ఇలా ఈ రాష్ట్రం ఎవరి చేతుల్లో ఉంటే బాగుంటుంది ఇలా కేసీఆర్ గారేమో ఆ రోజు తెలంగాణ కోసం తను ప్రాణత్యాగానికి సిద్ధపడి చావు నోట్లో తలబెట్టి తెలంగాణ తెచ్చిన కేసీఆర్ ఒకవైపు అయితే మరొక వైపు ఆనాడు ఉద్యమకారుల మీద తుపాకీ గురిపెట్టి తెలంగాణ కోసం రాజీనామా చేయమంటే వెన్నుచూపి పారిపోయినటువంటి వ్యక్తులు మరోవైపు ఉన్నారు మరి అలా తెలంగాణ వాదులకు తెలంగాణ ద్రోహులకు మధ్య జరుగుతున్న పోటీ ఇలా రాష్ట్రం కోసం పదవి త్యాగాలే కాదు ప్రాణత్యాగానికి సిద్ధపడ్డ నాయకుడు ఒకరైతే ఈరోజు ఏ రకంగా డబ్బులతో మయం చేసిందో ఇలా ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు అటువంటి వ్యక్తుల మధ్య ఈరోజు ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు ఇలా హైదరాబాద్ కూడా అద్భుతంగా అభివృద్ధి జరుగుతూ ఉంది ఇలా హైదరాబాద్కి వచ్చిన ఎవరు చూసినా ప్రముఖ అంతర్జాతీయ స్థాయి ప్రముఖులందరూ కూడా ఇలా హైదరాబాద్ను మెచ్చుకోకుండా ఉండలేకపోతూ ఉన్నారు ప్రముఖ సినీ యాక్టర్ సన్నీ డియోల్ వస్తే కూడా ఆయన కూడా మొన్న వచ్చి హైదరాబాద్ అద్భుతంగా ఉంది 9 ఏళ్ల తర్వాత వచ్చిన రూపురేఖలు మారిపోయినాయి హైదరాబాద్ అని చెప్పి ఆ ఎంపీ గారు కూడా చెప్పిపోయినారు అదేవిధంగా రజనీకాంత్ గారు వస్తే కూడా అసలు నేను హైదరాబాద్లో ఉన్నా న్యూయార్క్లో ఉన్నా నాకు అర్థమవుతలేదని చెప్పి ప్రముఖ సినిమా యాక్టర్ రజనీకాంత్ గారు కూడా చెప్పారు ఇలా ఆ రోజు పిజేఆర్ ఉండగా నాకు బాగా గుర్తు ఎప్పుడు చూసినా ఖైరతాబాద్ దగ్గర మంచినీళ్ల కోసం జలమండలి ముందు ధర్నాలు జరిగేవి ఆ రోజుల్లో తాగునీటికి ఎంత సమస్య ఉండే కాంగ్రెస్ పార్టీ ఉన్నా తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు తాగునీటి కోసం యుద్ధాలు అసెంబ్లీలో యుద్ధాలు ఉండేవి జలమండలి ముందు ఖాళీ కుండల ప్రదర్శనలు ఉండేవి కానీ అలా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత హైదరాబాద్లో తాగునీటి సమస్య లేదు కర్ఫ్యూలు లేవు హైదరాబాద్ అద్భుతంగా అభివృద్ధి చెంది ఇలా ఒక అంతర్జాతీయ నగరంగా హైదరాబాద్ నగరం కూడా అభివృద్ధి జరిగిన విషయం కూడా హైదరాబాద్ ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు ఈ అభివృద్ధి కొనసాగాలంటే ఈరోజు మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం రావాల్సినటువంటి అవసరం ఉంది నిన్న ఎన్జేఆర్ గారు ఇవాళ పిజేఆర్ గారు వారసుడు ఇద్దరు కూడా ఇలా బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవుతా ఉన్నారు నాగం జనార్దన్ రెడ్డి గారు నిన్న కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వారు బీఆర్ఎస్లో చేరుతా ఉన్నారు ఇలా పిజేఆర్ వారసుడు విష్ణు గారు కూడా మరి ఇలా బీఆర్ఎస్ పార్టీలో చేరడానికి ముందుకు వచ్చినారు వారికి హృదయపూర్వకంగా స్వాగతం తెలియజేస్తూ